ఆయన పోలీస్ అధికారి. వారమంతా పోలీస్ బాసుగా విధులు నిర్వహించి వారాంతంలో ఒకరోజు మాత్రం తను పోలీస్ బాసుననే విషయం మరిచిపోతారు. తన స్వగ్రామానికి వెళ్ళి ప్రజలతో మమేకమవుతారు. తన సొంత జిల్లాలోని ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఐజీ ఆఫీస్లో సిఐడి అడిషనల్ ఎస్పీ రామ్ నరసింహారెడ్డి తన సోదరుడు అయిన సురేష్ రెడ్డి జ్ఞాపకార్థం కేఎస్ఆర్ అనే ట్రస్ట్ని నెలకొల్పారు. గత 11 సంవత్సరాలుగా నిరుపేదలకు, కష్టంలో ఉన్న వారికి ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నారు. వారంలో ఒకరోజు కొంత సమయం తన వ్యవసాయ భూమిలో రైతుగా నిమగ్నమైపోతారు. తన స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి గ్రామంలో లాఠీ పట్టిన చేయితో తన పొలంలో నాగలి పట్టి ట్రాక్టర్తో దుక్కి దున్ని కూలీలతో పాటు నాటు వేశారు. నేను అడిషనల్ ఎస్పీగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నా కూడా తీరిక సమయాల్లో తప్పనిసరిగా సెలవు దినాల్లో ఆకనపల్లికి వస్తాను. మాకున్న వ్యవసాయం మా తాత ముత్తాతల నుండి ఇవాళ మా తరతరాలుగా వస్తున్న వ్యవసాయ వృత్తిని మరవకూడదనే ఉద్దేశంతో నేను, మా బ్రదరు, మా కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఈ వ్యవసాయక కార్యక్రమాల్లో పాల్గొంటాం. డబ్బుల కన్నా విలువైనది, ముఖ్యమైనది ఆత్మతృప్తి. ఇవాళ ఆత్మతృప్తితో పాటు ఇవాళ పెరిగిన మెరుగైన సౌకర్యాల వల్ల ఇవాళ చాలా లాభాలు వస్తున్నాయి. ఇవాళ కమర్షియల్ క్రాప్స్ తీసుకున్నా కూడా, ట్రెడిషనల్ క్రాప్స్ వరి తీసుకున్నా, మొక్కజొన్న తీసుకున్నా కూడా బ్రహ్మాండమైన ధరలు ఉన్నాయి. ఎకరానికి ఒక్కంటికి నికర ఆదాయం పెరిగింది. అదే మాదిరిగా సీడ్ అబఫ్ ఇండియాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ భారతదేశంలో అగ్రగామిగా ఉన్నది. ఆ స్ఫూర్తిని తీసుకొని యువతి యువకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తీరిక సమయాల్లో వారి వారి గ్రామాలకు వెళ్ళి కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరితోటి వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా ఉండాలి. అదేవిధంగా ఆ తృప్తి ఏదైతే ఉన్నదో మనకి ఎన్ని కోట్లు ఆర్జించినా రాదని చెప్పి విశ్వసించే వాళ్ళు మొదటి వాడిని అని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను.